తమ్ముడు ఒకసారి ఆడు అప్పు. ఏమైందన్నా? అక్కడ కుర్రో నడిచొస్తున్నా, నీకు కనబడుతున్నాడా? కనిపిస్తున్నాడన్నా. ఒక తంబి, ఆ తర్వాత తీసుకుంటా. ఇంకెంత దూరం పరిగెడతారా? కొడుకులారా, మీరంతా ఏం చేస్తున్నారా? చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పరా. ఇదంతా స్వామీజీయే చేపించాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఊర్లో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తాం, వాడు ఇప్పటి వరకు చూడని పర్సన్ కూడా వాడి గుర్తుండిపోయేలా గొడవ పెట్టుకుంటాం. ఇదంతా అయిపోయాక ఆ గొడవ పెట్టుకున్న వాడు చచ్చిపోయినట్టు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పడుకునే ముందు వాళ్ళకు వాట్సాప్ చేస్తాం. పరిచయం లేని వాడు గొడవ పెట్టుకున్నాడు కాబట్టి వాడు తప్పనిసరిగా దాని గురించి ఆలోచిస్తాడు. వాడు చచ్చిపోయే ముందునన్న అలా చూడడానికి కారణం ఏంటి? వాడి ఆలోచన మా బలంగా మార్చుకుంటాం. ఎవడైతే గొడవ పెట్టుకున్నాడో వాడు ఆ రాత్రి దెయ్యం రూపంలో వెళ్ళి టార్గెట్ ని భయపెట్టిస్తాడు. దెయ్యాన్ని చూసి భయపడిన వాడు తప్పనిసరిగా స్వామీజీ దగ్గరికే వస్తాడు. వాళ్ళ భయాన్ని మేము డబ్బుగా మార్చుకుంటాం. ఇదంతా మీ ప్లాన్ అయితే ఆ రోజు రాత్రి తల మాత్రమే గాల్లో తేలుతూ దెయ్యం నాకు ఎలా కనబడిందిరా? అది దెయ్యం కాదు, బాడీ మొత్తం ఇన్విజిబుల్ క్లాత్ తో కవర్ చేస్తా. ఎంత మోసం చేశారా? దీనికి కారణమంతా స్వామీజీయే కదా, వాడికే చెప్తా. ఏంట్రా అన్నా, నేను రావణ గారికి దొరికిపోయానన్నా. అరే నీ అప్పా మాస్క్ వేసుకుని తిరగమని చెప్పాను కదరా. మార్కెట్కి వెళ్ళాలనే కంగారులో మర్చిపోయానన్నా. నీ వల్ల ఇప్పుడు అందరం దొరికిపోతాం. వాడు కోపంగా నీ దగ్గరికి వస్తున్నాడన్నా. సరే రాని చూసుకుంటా. ఎంత మోసం చేశారా? నీకోసం ఎదురు చూస్తున్నా. నన్నే మోసం చేశారంటే అమాయక ప్రజల్ని మోసం చేయడం మీకు ఎంత? మోసం చేస్తేనే రా డబ్బులు వస్తాయి. దేవుడి కన్నా మిమ్మల్ని ఎక్కువగా నమ్మరా. ఆ నమ్మకాన్ని డబ్బుగా మార్చుకుంటాం. నీ లాంటి వాడిని ఊరికి వదలకూడదని. ఆ నా కొడుకుని చంపేదాన్ని చూసుకుంటా. దెబ్బకు చచ్చాడ్రా. నీలాంటి వాడికి చావేంట్రా? నేను చెప్పేది విను. ఇంకెన్ని కథలు చెప్తావురా? ఇది కథ కాదు, నా జీవితం. నా జీవితం గురించి విన్నాక నీకు నచ్చింది చెయ్యి. చెప్పరా. ఒంటరితనం అనేది నాకు పదేళ్ళకి అలవాటు అయింది. పాపంరా, చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నకి క్యాన్సర్ వచ్చి చనిపోయారా. నేను ఒక అనాథనని ఊరంతా నన్ను ఎగతాళి చేసింది, కానీ నా ఇష్టాన్ని నేను ఏ రోజు వదులుకోలేదు. రే ఒకసారా, ఆ బుక్స్ ఎందుకు ఏరుకుంటున్నావు? చదువుకుంటానన్నా. నీకు తినడానికే లేదు, చదువుకుని ఏం చేస్తారా? బాగా చదువుకుని డాక్టర్ అవుతా. మా అమ్మ నాన్నలాగా ఎవరు చచ్చిపోకుండా కాపాడుతా. కాపాడుదోలే. ఏమైనా తిన్నావా? తినలేదన్నా. ఇగో ఈ డబ్బులు తీసుకుని ఏమైనా తిను. థ్యాంక్స్ అన్నా. ఒకసారి రారా. సార్.
ఆ రోజు మా సార్ చెప్పినట్టే నేను నిజంగానే MBBS చదవలేకపోయాను. కానీ నా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఒక ఆర్ఎంపి డాక్టర్గా ఊళ్ళో ఒక క్లినిక్ పెట్టాను. నేను ఆ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చేవారు. ఒక డాక్టర్గా అందరి కళల్లో ఆనందం చూడాలనుకున్నాను. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో నేను అస్సలు ఊహించలేని ఒక సమస్య వచ్చింది. ఆ టాబ్లెట్లు వాడుతున్నా తగ్గలేదు సార్. టెంపరేచర్ ఎక్కువ ఉందయ్యా, ఇంక రెండు రోజులు వాడు. వీడు దెయ్యాన్ని చూసి భయపడి జ్వరం పెట్టుకుంటే నువ్వేంటయ్యా టెంపరేచర్ తొక్క అంటున్నా? వీడిని నమ్ముకుని మనం తగ్గినట్టే పద ఎవరైనా స్వామి చూసుకుందాం. అలా కాదయ్యా, నేను చెప్పేది వినండి. ఏంటి సార్ రమ్మన్నారు? ఏంట్రా, రోజులో ఒక పేషెంట్ కూడా రావడం కష్టమైపోతుంది. సరే అది అసలు ఏం జరుగుతుందిరా? ఊర్లో డాక్టర్ కంటే అందరూ స్వామీజీలను నమ్ముతున్నారయ్యా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ జనాల మంత్రి కంటే తాయెత్తులు ఎక్కువ నమ్ముతున్నారయ్యా. డాక్టర్ గారి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి పడిపోతూనే ఉండేది. ఆ రెడ్డి గారు కూర్చో కూర్చో, డబ్బులు తీసుకొని చాలా నెలలైంది, ఇంకా వడ్డీ కూడా కట్టలేదు. రెడ్డి గారు కొంచెం ఇబ్బందిగా ఉంది. నీ ఇబ్బంది నాకెందుకయ్యా? నాకు డబ్బులు కావాలి. లేదండి, హాస్పిటల్ నీ హాస్పిటల్ మూసే పరిస్థితి కూడా వచ్చింది. నీతో నాకేంటయ్యా మాటలు? అలా కాదండి. ఇంకా మాట్లాంటయ్యా, ముందు నువ్వు బయట పదా, డబ్బులు ఇచ్చాక నువ్వు తాళం తీసుకెళ్ళి. ఆ క్షణమే నిర్ణయించుకున్నా జనాల నమ్మకాన్ని డబ్బుగా మార్చాలని. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్ప? ఎవరో నిన్ను మోసం చేశారని నువ్వు అమాయక ప్రజలు మోసం చేయడం చాలా తప్పు. డాక్టర్ ఇచ్చే మందుల కంటే మాంత్రికులు చెప్పే మంత్రాలకే విలువెక్కువేస్తున్నారు. వీళ్ళు అమాయకులా? అయితే మాంత్రికులే గొప్ప అంటావు? అవును, గొప్పే. గొప్ప గొప్పే గొప్ప గొప్పే. చిన్నప్పటి నుంచి డాక్టర్ని ఆశయంగా పెట్టుకొని ఇప్పుడు ఒక మాంత్రికుడిని గొప్ప అంటున్నావు. ఈ మాంత్రికుడిగా సంపాదించిన సొమ్ము నీకు సుఖాన్నిస్తుందేమో గాని నీ మనసుకు ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు. ఎవరో స్వామీజీని కడుపు కొట్టారని నువ్వు ఇలా మారు. మరి నువ్వు ఈ స్వామీజీ అవతారం ఎత్తాక నువ్వెంతమంది ఆర్ఎంపి డాక్టర్లు కడుపు కొట్టుంటావు? వాళ్ళందరూ నీలాగే అనుకుంటే నువ్వు చిన్నప్పుడు ఆశయంగా పెట్టుకునే డాక్టర్ అనే పదానికి విలువెక్కడుంది? బాగా చదువుకునే డాక్టర్ అవుతా, మా అమ్మ నాన్నలాగా ఎవరు చచ్చిపోకుండా కాపాడుతా. నేను నిజంగానే మారిపోతాను. నాకు నమ్మకం లేదురా. నీకు నమ్మకం రావాలంటే ఏం చేయాలో చెప్పు. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. సరే, నేను చెప్పించి నువ్వు మళ్ళీ డాక్టర్ కావాలి. నీ అమ్మ నాన్న ఆశయాన్ని నువ్వు నిలబెట్టాలి. నీకు ఇది తప్ప ఇంకో దారి లేదు. ఏంటండి డాక్టర్ గారు, మన క్లినిక్ ఎలా ఉంది? పర్లేదు రమ్మ, ఇప్పుడు అంతా బాగానే ఉంది. అవును, నీ చేతికి ఉంగరం లేదంటే? అయినా ఇవన్నీ మీరు క్రియేట్ చేసినవే కదా, ఈ ఉంగరం ఎందుకు? ఇవన్నీ నేను క్రియేట్ చేసినవే, కానీ నువ్వు నిమ్మకాయలు మట్టడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలా అయితే నేను నిమ్మకాయలు మట్టంటే మీకెలా తెలిసింది? ఒకసారి టార్గెట్ పెట్టుకున్నాక మా వాళ్ళంతా గమనిస్తారు. సో వాళ్ళే నాకు చెప్పారు. ఒక డాక్టర్ అయ్యి ఉండి మీరు దయ్యాలు నమ్ముతున్నారా? చాలామంది సైంటిస్టులే చెప్పారు నెగిటివ్ ఎనర్జీ ఉందని. ఆ నెగిటివ్ ఎనర్జీని జనాలు దయ్యం అంటున్నారు. ఇక్కడ మారింది పేరే తప్ప శక్తి కాదు. అయితే మళ్ళీ ఏదైనా ప్రమాదం ఉందంటారా? ప్రమాదం ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పడుకోకుండా ఏంటో ఆలోచిస్తున్నావు? ఆ డాక్టర్ చెప్పిన దాని గురించేరా? అదేం కాదురా, ముందు పడుకో. సరేరా. రమణ ఎక్కడికి వెళ్ళాడు? అరే రామ్, అరే రామ్. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమరా, రామ్ కూడా దెయ్యం పట్టు నా కళ్ళారా చూశాడురా. గోస్ట్ గ్రిప్ సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. తప్పనిసరిగా కామెంట్ చేయండి సీజన్ 1 అనేది ఎలాగుందో. ఇన్ని రోజుల కష్టానికి మాకు ప్రతిఫలం ఏదైనా ఉందంటే అది మీ ఒక్క కామెంట్ మాత్రమే. అలాగే సీజన్ 2 కూడా ఎంతమందికి కావాలనేది, అలాగే ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారనేది కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ గోస్ట్ గ్రిప్ అనేది కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ముందు తీసుకురావడానికి మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిద్ది. ఓకే గాయస్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ, కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్. అరే మామా.